గత 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు దాడి చేయడం తప్ప దోచుకోవడం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి గాని ఈ రాష్ట్ర ప్రగతి గురించి గాని ఆలోచించినటువంటి సందర్భాలు లేవు। ఏదైనా ఒక రాష్ట్రానికి అతి ప్రాధాన్యత కలిగినటువంటి రంగాలు వ్యవసాయ రంగం, సాగునీటి రంగం। ఈ రెండు రంగాలపైన ఏ ప్రభుత్వం అయితే దృష్టి పెడుతుందో ఆ రాష్ట్రం సమిష్టిగా అభివృద్ధి జరుగుతుందనడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి। అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగల రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజానీకం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం। ఈ రాష్ట్రంలో వ్యవసాయం పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం। వ్యవసాయం బాగా జరగాలంటే సాగునీటి రంగంపై దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్ళాలి। 4.5 సంవత్సరాలుగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు। రైతాంగం ఎందుకు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేయడం కంటే క్రాప్ హాలిడే ఇస్తేనే మేము ఇంకా సుఖాంతంగా బతుకుతున్నామనే స్థాయికి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది। దాని గురించి మేము ఎప్పుడు ప్రశ్నించినా ఎప్పుడు అడిగినా సరే సమాధానం లేదు, ఎదురు దాడి చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటైంది। అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీటి రంగం ఈ రాష్ట్రంలో ప్రధాన రంగం। అందులో మన రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే గలగలా పారేనటువంటి నదులు చాలా ఉన్నాయి। పెన్నా కానీ, కృష్ణా కానీ, గోదావరి కానీ, తోటపల్లి కానీ, వంశధార కానీ, ఇంకా చిన్న చిన్న నదులన్నీ కలిస్తే 69 నదులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి। అది ఈ రాష్ట్రానికి అడ్వాంటేజ్। దానిని ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనందరం కూడా నమ్మాం। మేము ఎవ్రీడే చెప్తున్నాం, ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు సాగునీటి రంగాలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు। ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలన చేశారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకి బీజం పడింది। తర్వాత దానిని చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయడమే కాకుండా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టుని డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు। ఇవన్నీ మేము చెప్తే మా మీద ఎదురుదాడి, ప్రజలకు అర్థం కానివ్వకుండా మేమే ఏదో చేస్తున్నామని చెప్పి 4 సంవత్సరాలు కాలం గడిపారు। దీనికి స్వస్తి పలకాలి, ప్రజానీకానికి చైతన్యపరచాలి। ఈ రాష్ట్రంలో రైతాంగానికి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ప్రజానీకానికి తెలియచేయాలని చెప్పి మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు 4 రోజులు ఇదే ప్లేస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన విషయం మీ అందరికీ రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు। వ్యవసాయ రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాం, రైతుల ఆత్మహత్యలను ఏ రకంగా నిరోధించగలిగాం, రైతాంగానికి ఏ రకంగా మేలు చేశాం, ఈ 4.5 సంవత్సరాల్లో రైతు ఏ రకంగా ఈ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల నష్టపోయారో స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేటట్టు అధ్యక్షుల వారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను। నిన్ననే చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆల్జీమర్స్ వ్యాధి పూర్తిగా ఆయనకి అటాక్ అయిందనేది అర్థమవుతుంది। ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడికి ఉంది। సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి అన్ని మర్చిపోతారు। సో ఏదో వాళ్ళు ఏదనుకుంటారో అదే జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు। సో ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది। ముఖ్యంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాలలో గంజాయి పంట చాలా ఈజీగా పండుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పండిస్తున్నారని మాట్లాడారు। సో ఆయనకి నేను చెప్పాలనుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి విపరీతంగా సాగు చేశారు। ఆ విషయం సాక్షాత్తు వాళ్ళ మంత్రులు గంటా గారు, అయ్యన్న పాత్రుడు గారే అనేక సార్లు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది। ఏ విధంగా పిల్లల జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు గంజాయిని అలవాటు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద చల్లాలన్న ప్రయత్నం చేయడం సిగ్గుచేటు। ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎవరైనా పంట పెట్టినట్టు గంజాయిది కనుక తెలిస్తే దాన్ని ఏ విధంగా తగలబెట్టేస్తున్నామో మనం చూస్తున్నాం। అలాగే స్టెప్ అని ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఉక్కు పాదంతో ఈ గంజాయి అనేది లేకుండా చేస్తున్న దాఖలాలు మనం కళ్ళారా చూస్తున్నా కూడా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని కూడా తెలియజేసుకుంటున్నాను। అండ్ రెండవది, చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాట్లాడిన వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు। రైతుని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదంట, గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదంట, రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడం లేదని మాట్లాడుతున్నారు। చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఆయన అధికారంలోకి వస్తే కరువు విలయతాండవం చేస్తుంది। చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు। సో ఆయన ఉన్నప్పుడు రైతులు అలమటించారు, రైతుని పట్టించుకోకుండా వ్యవసాయం దండగాని వారి జీవితాలని నాశనం చేశారు। వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, రైతులకి తాను అధికారంలోకి వస్తే అన్నదాత కింద ఏటా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడటం చూస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు। ఎందుకంటే అంపశయ్య మీద ఉన్న రైతుల్ని మళ్ళీ బ్రతికించి ఒక గౌరవాన్ని కల్పించింది రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు రైతుకి అన్ని విధాల అండగా నిలబడి రైతే రాజులాగా ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం। ఈరోజు రైతులందరికీ గుర్తుండి ఉంటుంది 2014 ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బేషరతుగా నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన రుణమాఫీ చేస్తానన్న అమౌంట్ 87,000 కోట్లు ఉంటే దాని వడ్డీ 24,000 కోట్లు ఉంది। సో మొత్తం కలిపి 1.11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే కోతలు పెట్టాడు, కోటయ్య కమిటీలు వేశాడు, కుటుంబానికి ఒక్కటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పంగనామం పెట్టాడు। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చాడు, ఏం చేశాడు అని ఆయన మాట్లాడటం చాలా సిగ్గుచేటు। జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏ విధంగా అయితే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు 4 ఏళ్లకి, కానీ ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్లు కూడా ఇస్తామని 4 ఏళ్లు ఇవ్వటం జరిగింది, అది కూడా 13,500 చొప్పున। అది కాకుండా మీరు చూస్తే ఏ విధంగా రైతులకి రైతు భరోసా కేంద్రం వాళ్ళ సచివాలయ పరిధిలోనే తీసుకొచ్చి రైతు ఎవ్వరూ ధర్నా చేయకుండా రోడ్డు ఎక్కకుండా వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా నష్టం జరిగితే ఇమీడియట్ గా నష్టపరిహారాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను గంటాపదంగా గర్వంగా చెప్పగలను। అలాంటి జగనన్న మీద దుమ్ము పోసే విధంగా రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిన రైతులు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। అలాగే వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఆ వైర్లు దేనికి పనికిరావని ఆ రోజు మాట్లాడారు, కానీ వైఎస్ఆర్ గారు దాన్ని ఏ విధంగా అయితే ఫ్రీ కరెంట్ ఇస్తానని మాట ఇచ్చారో అది చేసి చూపించారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పగట్టి పూటే ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం। అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే రైతులు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను వాటికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నా రైతులకు మీరు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో బేషరతుగా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని అడుగుతున్నా అలాగే రైతుల పంటలకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎందుకు పారిపోయారని అడుగుతున్నా డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్లిపోయారని చెప్తున్నా ధాన్యం కొనుగోలు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయారు చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా 5 లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అలాంటి వాడు రైతులెవ్వరూ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడాడు నువ్వేమన్నా దానకర్ణుడుగా ఏదో మీ ఇంట్లో భూములేదో పేదవాళ్ళకి పంచిచ్చినట్లు పోస్ట్ కొడుతున్నావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 50,000 ఇళ్ళని పేదవాళ్ళకి కట్టించడానికి మరి నిన్న భూమి పూజ చేస్తే మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను రైతుల భూములే కదా ఇస్తున్నామన్నారు మరి ఆ రైతుల భూముల్ని సింగపూర్ ఎవరైతే సింగపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోట్ల ముడుపులు తీసుకొని ఇచ్చారే దాన్ని డెవలప్మెంట్ అంటారా సో అలాంటి నిన్నేమనాలి దానకర్ణుడు అనాలా లేదా కుంభకోణాల కర్ణుడు అనాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయిన పేదలకి రాజధానిలో ఇల్లు ఉండాలి అని 50,000 మందికి ఈరోజు పెద్ద మనసుతో ఇల్లు కట్టించిస్తుంటే చూసి సహించలేక విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఎప్పుడో హాలిడే లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ